ఏపీ అప్పుల లెక్కెంత దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రం కూడా చూసి చూడనట్టు వదిలేస్తోందా చేసిన అప్పులు జగన్ సర్కార్ తక్కువ చేసి చూపిస్తోందా నిజానిజాలు పక్కన పెట్టేసి కేంద్రం కూడా జగన్ సర్కార్కే వంత పాడుతోందా ఈ విషయంలో ఏపీ బీజేపీ మాటను కూడా కేంద్ర పెద్దలు పక్కన పెట్టేస్తున్నారా ఏపీ అప్పులపై ఎవరి లెక్కల వారివైనా మరి అసలు నిజాలేంటి అప్పు అంటే కేవలం రిజర్వ్ బ్యాంక్ ద్వారా తెచ్చే అప్పులే అప్పులా తెస్తున్న ఏంటి ఏపీ బీజేపీని హైకమాండ్ లైట్ గా తీసుకుంటోంది అన్ని రాష్ట్రాల మాదిరిగా ఒక శాఖని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది మీ పని మీరు చేయండి మా పని మేం చేస్తామన్నట్టు వ్యవహరిస్తోంది రాష్ట్ర పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ స్థాయి ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెబుతోంది దీంతో జగన్ సర్కారుపై పోరాటానికి దిగుతున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు జలక్ తగులుతోంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నిమిత్రాలైన పురంధేశ్వరి వైసీపీ సర్కారుపై గట్టిగానే పోరాటాన్ని ప్రారంభించారు కానీ ఆమె చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు గడ్డి తీసేస్తున్నారు వైసీపీపై ఆమె ఆరోపణలు చేస్తుంటే టీడీపీ మనిషిగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు మరిది చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు తమకంటే ముందు టీడీపీని తిట్టాలని సూచిస్తున్నారు లేకుంటే ఆమెను నమ్మలేమంటూ ఎద్దేవా చేస్తున్నారు అయితే ఇంత జరుగుతున్న బీజేపీ హైకమాండ్ వైసీపీ నేతలను కట్టడి చేసే చర్యలేవీ చేపట్టడం లేదు అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్ర బీజేపీ నేతలకు తమ సొంత పార్టీ నేతల కంటే సీఎం జగన్ ఎక్కువయ్యారన్న చర్చ సాగుతోంది ఆయన ఇమేజ్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు మరోసారి వెల్లడైంది ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులన్నింటినీ లెక్కలు వేసి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రజల ముందు పెట్టారు దాదాపు పది లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారని కట్టడి చేయాలని కోరుతూ ఢిల్లీ వెళ్లి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు వినతిపత్రం అందజేశారు కానీ ఇవేమీ పరిగణలోకి తీసుకోని నిర్మలమ్మ వైసీపీ చెప్పిన లెక్కల్ని చెప్పి జగన్ సర్కారుకు అంతులేని సాయాన్ని అందించారు దీంతో పురంధేశ్వరికి ఝలక్ తగిలినట్లయింది రెండు వేల పంతొమ్మిది మార్చి నెలాఖరు నాటి కేపి అప్పు రెండు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై మూడు మార్చికి నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లకు చేరుకున్నట్లు నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారు అయితే ముందు రోజే నిర్మలాను కలిసిన పురంధేశ్వరి పూర్తి లెక్కలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు దానిని కనీస పరిగణలోకి తీసుకోలేదు వైసీపీ చెప్పిన లెక్కల ఆధారంగానే పార్లమెంట్లో ప్రకటించారు దీంతో సొంత పార్టీ నేతల కంటే వైసీపీ ప్రయోజనాలే బీజేపీ హైకమాండ్కు ముఖ్యమన్న సంకేతాలు వెలువడ్డాయి దీంతో వైసీపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకులను మరింత చులకనగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అప్పులపై అరకొర జవాబుతో సరిపెట్టింది కేంద్రం రెండు వేల పంతొమ్మిది మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల అప్పు ఉండగా రెండు వేల ఇరవై మూడు మార్చి నెలాఖరు నాటికి అవి నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు లోక్సభలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు నిర్మలమ్మ సమాధానంతో జగన్ సర్కారు పరిమితులకు లోబడి అప్పులు చేస్తున్నట్లు కేంద్రం సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా వైసీపీ సోషల్ మీడియా హోరెత్తించింది నిజానికి అప్పులపై రాష్ట్ర బడ్జెట్లోని లెక్కల ఆధారంగా రిజర్వు బ్యాంక్ రూపొందించిన నివేదికలోని అంకెలని నిర్మలా సీతారామన్ తన సమాధానంలో పొందుపరిచారు కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులను దాచేశారు ఈ లెక్కలు చెప్పడం లేదంటూ నాలుగేళ్లుగా కాగ్ పేర్కొంటోంది ఈ సమాచారం సేకరించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది అయినా కార్పొరేషన్ అప్పుల లెక్కలను రాష్ట్రం చూపించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యింది జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారు అని టీడీపీ నాలుగేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉంది అయితే టీడీపీ చేస్తున్న ప్రచారం అంతా అబద్ధం మేము అప్పులు చేస్తున్నాం కానీ టీడీపీ చేసిన అప్పుల కన్నా తక్కువే చేస్తున్నాం అని జగన్ ప్రభుత్వం చెబుతోంది జగన్తో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం ఇదే మాట పలుమార్లు అన్నారు ఏపీ అప్పుల వ్యవహారం చూస్తుంటే ఎవరి లెక్కలు వాళ్లే వేసుకున్నట్లు తెలుస్తోంది ఆంధ్ర అప్పుల విషయంలో జనసేన టీడీపీ బీజేపీ వైసీపీ వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్లు చెబుతున్నారు ఇందులో ఏది నిజమో అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది సంక్షేమ పథకాలనే నమ్ముకున్న జగన్ సీఎం అయిన నాటి నుంచి కేవలం డబ్బంతా వాటిపైనే ఖర్చు చేస్తున్నారు ఆయా కులాల కార్పొరేషన్ నిధులు కూడా సంక్షేమానికి మళ్ళిస్తున్నారు అప్పులు తెచ్చి డబ్బు కూడా సంక్షేమానికే ఇస్తున్నారు రాష్ట్రంలో సంపద సృష్టి లేకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి పవన్ కళ్యాణ్ కూడా జగన్ సర్కార్ చేస్తున్న అప్పులపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఏ కాలేజీలో చెప్తున్నా చూపించాలి అలాగే ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక కార్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం కారు ఉంటే నువ్వు ఓకే ఇస్తాను పేపర్లు పెట్టు ఇంత పేపర్ వర్క్ ఉంటుంది కార్ చూపించాలి ఒక ప్రూఫ్లు ఉంటాయి అలాగే ఒక స్టార్టప్ స్టార్ట్ అయితే ఆ బిజినెస్ యాక్టివిటీ చూపించాలి అంటే రుణం ఇవ్వాలంటే ఇన్ని చేయాలి మరి ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేకుండా ఇరవై రెండు వేల ఐదు వందల నాలుగు కోట్లు ఎవరికి చూపించలేదు ఇది కాగ్ ఇది కూడా తప్పు పడింది నువ్వేం చేస్తున్నావు ఈ డబ్బుతోటి ఎటువైపు వెళ్తుంది అని రోడ్లు ఉన్నాయా మనకి రోడ్లు సరిగ్గా ఉన్నాయి మీరు చెప్పండి రోడ్లు దేనికి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు అప్పు తీసుకున్నా ఈ డబ్బులకు లెక్కలేదు ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు జగన్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తోందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పే అంకెలతో పొంతన కుదరడం లేదు చూసారా గత ప్రభుత్వం కంటే మేము చాలా తక్కువ అప్పులు చేశాం కేంద్రం కూడా ఇదే విషయాన్ని చెప్పింది కావాలని ప్రతిపక్షాలు విమర్శలు అల్లరి చేస్తున్నాయి కానీ అధికార పక్ష నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏపీ అప్పులు పది లక్షల డెబ్బై వేల కోట్లు దాటాయని ఒక్క వైసీపీ ప్రభుత్వమే ఈ నాలుగేళ్లలో ఏడు లక్షల కోట్లకి పైగా అప్పులు చేసిందని అంటున్నారు నిర్మలా సీతారామన్ వైసీపీ లెక్కలనే చెప్పుకొస్తున్నారు మరి అప్పుల విషయంలో ఈ గందరగోళం ఏంటి వాస్తవాలు ఏంటి అన్నది ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారం చేపట్టేనాటికి నవ్యాంధ్రప్రదేశ్ అప్పులు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలైంది అంటే టీడీపీ ఐదేళ్లలో అప్పు లక్ష అరవై ఐదు వేల కోట్లు అన్నమాట నిర్మలా సీతారామన్ చెప్పిన లెక్క ప్రకారం వైసీపీ గడిచిన నాలుగేళ్లలో అధికారికంగా చేసిన అప్పు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పదహారు కోట్లు అంటే టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున ముప్పై మూడు వేల కోట్లు అప్పు చేస్తుందన్నమాట అదే వైసీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తుందన్నమాట అంటే టీడీపీ హయాంతో పోలిస్తే వైసీపీ ఏటా పదివేల కోట్ల రూపాయల అప్పు ఎక్కువ చేస్తోంది ఈ అప్పులన్నీ రిజర్వ్ బ్యాంక్ ద్వారా చేసే అప్పులు మాత్రమే కానీ అసలు విషయం అది కాదు మొత్తం అప్పుల లెక్క కథ వేరే ఉంది అప్పటి టీడీపీ ప్రభుత్వమైనా ఇప్పటి వైసీపీ ప్రభుత్వమైనా బడ్జెట్లో చూపించకుండా అప్పులు చేస్తున్నాయి వీటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు అంటే ఏ కార్పొరేషన్ పేరు మీదో అప్పు చేసి అది ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు చెబుతారు కానీ ఇటువంటి అప్పులకు కూడా ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది అంటే ప్రభుత్వమే ఈ అప్పులను కట్టాలి ప్రజలపైనే భారం పడుతుంది వాటిని వడ్డీల్ని కూడా కట్టాల్సి వస్తుంది అలాగే కాంట్రాక్టర్లకి ఇతరులకి కూడా భారీ ఎత్తున బాకీలు పెడుతున్నారు దీర్ఘకాలంలో వీటిని కూడా అప్పుల కింద భావించాల్సిందే అయితే రాష్ట్ర బడ్జెట్ లెక్కల్లో ఇవన్నీ చూపడం లేదు కాబట్టి వీటిని అప్పులుగా కేంద్రం గుర్తించడం లేదు అంతమాత్రం చేత ఇవన్నీ అప్పులు కాకుండా పోవు ఒక రిజర్వ్ బ్యాంక్ ద్వారా పొందే అప్పులే కాకుండా వివిధ మార్గాల ద్వారా తీసుకునే అన్ని అప్పులను లెక్కలోకి తీసుకుంటే టీడీపీ అధికారం నుంచి దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిసి మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల భారం ఉంది అంటే అంతకు ముందు ఉన్న అప్పు తొంభై ఏడు వేల కోట్లు టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు కోట్లు అన్నమాట ఇదే లెక్క ప్రకారం వైసీపీ ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు చెల్లించాల్సిన బాకీలు అన్నీ కలిపి ఏడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇందులో ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో తీసుకున్న అప్పులు భవిష్యత్తు మద్యం అమ్మకాల్నికుండి తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు ఉన్నాయి అందుకే వైసీపీ ఈ నాలుగేళ్లలో తీసుకున్న అప్పుతో సహా ఏపీ మొత్తం అప్పు పది లక్షల డెబ్బై వేల కోట్లకు పైగా ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఇంకా వైసీపీ ప్రభుత్వానికి ఇంకో ఎనిమిది నెలల సమయం ఉంది అంటే ఈ లెక్కన మరో లక్షన్నర కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది అంత డబ్బు లేకపోతే సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం లేదు అదే సంపద సృష్టి ఉండి ఉంటే అప్పులు చేసే పని తప్పేది ఓటు బ్యాంకు రాజకీయంతో కేవలం ఉచితాలపై దృష్టి పెట్టి అభివృద్ధిని పక్కన పెట్టడం వలని జగన్ సర్కార్ ఈ రేంజ్లో అప్పులు చేయాల్సి వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు రాష్ట్రానికి ఏటేటా వచ్చే ఆదాయంలో దాదాపు మూడో వంతు బాకీలకి వాటి వడ్డీలకి చెల్లించాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది అందుకే ప్రజల మీద ముందు ముందు పన్నులు ఇంకా పెరుగుతాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి అప్పుల అసలు లెక్క కప్పిపుచ్చి కేవలం రిజర్వు బ్యాంక్ ద్వారా తెచ్చిన అప్పులే చూపిస్తూ జగన్ సర్కార్ ప్రజలను మభ్యపెడుతుంటే కేంద్ర పెద్దలు కూడా అందుకు వంత పాడుతూ వైసీపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నట్టుగా వ్యవహరించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్పుల ఇష్యూ గట్టిగా ప్రస్తావిస్తున్నాయి ప్రతిపక్షాలు ఇలాంటి తరుణంలో కేంద్రం జగన్ సర్కార్ను వెనకేసుకొస్తోంది మరి మునుముందు ఇంకెన్ని అప్పులు తెస్తారో చూడాల్సి ఉంది